गुड मॉर्निंग चिल्ड्रन गत क्लास मनम एनदो तरगति चंदन मोदी पाठम अम्म कोसम आठ तुमद पद्यम वरक चुपने जी इंका मन की रिमेनिंग नागरू पद्याल इवे कंप्लीट चल जाग्रत विनि अच्छे पदकोड़ो पद्या चपे मु अंत मुझे जगह पद्या गुर्तक जाग्रत विनि नयन पद्य वितोलकाश निपुंज मोन बिन्वीधि विक्षिप्त पक्षति वाताहति धूलि तूल सकलाकारंबुलै वारिद प्रततुल साल्पडि नल्गडं जदरगा बारेन मनोवेगुडै पतगेंद्रुं डम्रुतांति कंबुनकु तत्पालु भयं बंदगन कद्रोकुमारुलैनटुवंटि पामुलु गर्भवंतुडु एवन अडिगायि अमृतं कावालनि चेप्पेसि अनि अडिगायि अप्पुडु గరుత్మంతుడు ఆ విషయం అంతా కూడా ఆ వృత్తాంతం అంతా కూడా తన తల్లికి చెప్పి అమృతం తీసుకురావడానికి ఏ విధంగా వెళ్ళాడు అనేది ఈ పద్యం యొక్క భావం. ఏ విధంగా వెళ్ళాడని చెప్పాము? పక్షిరాజు మనోవేగంతో బయలుదేరాడు. అప్పుడు అతడు నిప్పు కణాలతో కూడిన తోకచుక్కల ఉన్నాడు. ఆకాశంలో కదులుతూ ఉన్నప్పుడు అతని రెక్కల గాలి వల్ల మేఘాలు దూదిపింజలే చెదిరిపోతున్నాయి. అటు ఇటు చల్లా చెదురు అయిపోతున్నాయి. అమృతాన్ని రక్షిస్తున్న వారు భయపడేటట్లుగా గరుత్మంతుడు మనోవేగంతో అమృతం ఉన్న చోటుకు వెళ్ళాడు. ఇది గత క్లాసులో మనం చిట్ట చివర చెప్పుకున్నటువంటి పద్యం యొక్క భావం. తర్వాత పద్యం వచ్చేసి అంత అప్పుడు. ఆ తర్వాత ఏం జరిగింది? అమృతమున చోటుకు వెళ్ళిపోయాడు కదా మనోవేగంతో. మనసు మనోవేగ వేగం అంటే ఏం చెప్పాము? మన మనసు యొక్క వేగం యొక్క వేగం కంటే వేగంతో అమృతమున చోటుకు వెళ్ళాడు. తర్వాత పద్యం ఘోర వికార సన్నిహిత కోపముఖంబులు దీప్త విద్యుత్ దుర్కారుణ దారుణాక్షములనై నిజ దృష్టి విషాగ్ని అన్యులం జేరగనీక ఏర్చుచు ప్రసిద్ధముగా అమృతంబు చుట్టూ రక్షారతినున్న యుగ్ర భుజంగుమల రెండిని కాంచి చెచ్చరన్. మరొకసారి పద్యం చదువుతాను జాగ్రత్తగా విను. ఘోర వికార సన్నిహిత కోపముఖంబులు దీప్త విద్యుత్ దుల్కారుణ. ఇక్కడ ఈ పదాన్ని విడదీసుకోవాలి. విద్యుత్ ప్లస్ ఉల్కా ప్లస్ అరుణ. దారుణాక్షములనై, దారుణాక్షములను ప్లస్ ఐ. నిజ దృష్టి విషాగ్ని అన్యులం, నన్యులం అంటే అన్యులం, అన్యులం అంటే ఇతరులను ఎవరిని కూడా, వేరే వారిని ఎవరిని కూడా. జేరగనీక ఏర్చుచు ప్రసిద్ధముగా నమృతంబు చుట్టూ రక్షారతినున్న యుగ్ర భుజంగముల రెంటిని చూచి గాంచే చచ్చరన్. ఇది పద్యం. దీని అర్థం చెప్తాను జాగ్రత్తగా వినండి. ఘోర భయంకరమైనటువంటి, వికార వికారముతో అంటే ఆకారముతో, సన్నిహిత కూడిన, కోప ముఖంబులు కోపము గల ముఖంబులు, వాటికి ముఖాలు ఉండవు కదా నోళ్ళు అనమాట, కోపము కలిగినటువంటి నోళ్ళు. దీప్త వెలుగుతున్న, విద్యుత్ మెరుపుల వలె, ఉల్క నిప్పు నిప్పుల వలె, అరుణ ఎర్రనైనటువంటి, దారుణ ప్లస్ అక్షములు ప్లస్ ఐ. దారుణ భయంకరమైనటువంటి, అక్షములు అంటే కన్నులు, భయంకరమైనటువంటి కన్నులు కలిగినటువంటివై. నిజ దృష్టి తన యొక్క చూపుల నుంచి ప్రసరించేటువంటి, అది ఎలా ఉందంట, విషాగ్ని, విషా ప్లస్ అగ్ని, విషము అనేటువంటి అగ్నిని.
చుంపుతున్నట్లుగా ఉందన్నమాట వాటి యొక్క చూపు. అంతేకాకుండా అన్యులం జేరగనీయక, అన్యులం ఇతరులని ఎవరిని కూడా జేరగనీయక అంటే దగ్గరకు రానియకుండా ఏచుచున్ దహిస్తూ లేక మండిస్తూ ప్రసిద్ధముగా అందరికీ తెలిసేటట్లుగా లేక ప్రకటమయ్యేటట్లుగా అమృతము చుట్టూన్ అమృతము చుట్టూ రక్షారతిన్ రక్షాప్రస్రతిన్ రక్షించడంలో ఆసక్తితో ఉన్నటువంటి నున్నా ఉన్నానంటే ఉన్న ఉగ్రభుజంగముల భయంకరమైనటువంటి పాములు, భుజంగములు అంటే పాములు, భయంకరమైనటువంటి పాములను ఎన్నింటిని చూశాడంటున్నాడు, రెండింటిని, రెండింటిని అంటే రెండింటిని గాంచన్ చూచి చెచ్చరన్ వెంటనే ఏం చేశాడో చూడండి. భయంకరమైన రెండు పామును చూసి ఆ పాములు వేటిని రక్షిస్తాయని చెప్పాము, అమృతాన్ని చుట్టూ అమృతాన్ని చుట్టూ కూడా కాపలా కాస్తూ వేరే వారిని ఎవరిని కూడా బయటికి దగ్గరకు రానివ్వకుండా తన చూపు నుండి ప్రసరించేటువంటి విషం అనేటువంటి అగ్నిని చిమ్ముతూ దహిస్తూ ఉన్నాయన్నమాట. భావం చూడండి ఒకసారి. అమృతాన్ని రక్షిస్తున్న భయంకరమైన రెండు సర్పాలను గరుత్మంతుడు చూశాడు. అవి ఆ సమీపానికి ఎవరిని రానియడం లేదు. వాటి ముఖాలు కోపాన్ని వెలుగొక్కుతున్నాయి. చూపులు, వేటి యొక్క చూపులు, పాముల యొక్క చూపులు విషము అనే అగ్నిని చిమ్ముతున్నాయి. ఇది ఈ పద్యం యొక్క భావం. తర్వాత పద్యం అయ్యురగంబులం తన పక్ష రజోవృష్టి నందంబులం చేసి వాని శిరంబులు ద్రొక్కి పరాక్రమంబు బెసంగ అమృతంబు గొని గరుడుండు గగనంబునకెగసి యురగుల యుద్ధకు వచ్చి మరకత హరితంబైన కుశాస్తరణంబున అమృత కలశంబు నిలిపి యురగులకం జూపి ఇట్లనియే. ఏమన్నారు చూడండి, ఐ యురగంబులం ఆ ప్లస్ వరగంబులం, ఆ ప్లస్ వరగంబులం త్రికసంధి ఆ కద్రువ కుమారులైనటువంటి పాములకు పాములను అయ్యురగంబులం, అయ్యురగంబులం అంటే ఇక్కడ అర్థం ఏమిటి, రెండు భయంకరమైనటువంటి పాములు ఆ అమృతం చుట్టూ ఉండి అమృతాన్ని రక్షిస్తున్నాయని చెప్పాం కదా, అవి అన్నమాట ఇక్కడ అయ్యురగంబులన్ ఆ పాములు భయంకరమైనటువంటి ఆ రెండింటి పాములు రెండు పాములను తన తన యొక్క పక్ష రెక్కల యొక్క రజహాప్ల సృష్టిన్ దుమ్ము అనేటువంటి వర్షముతో అంటే గాలిలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు పక్షులకి రెక్కలకు ఎంతో కొంత దుమ్ము అనేది అందుకుంటుంది కదా, ఆ రెక్కలను అలా ఒక్కసారిగా విధించేసరికి ఎలా పడింది, ఆ రెక్కల నుంచి దుమ్ము వర్షంలాగా పడి అందంబులం చేసి నందంబులం అంటే అందులం చేసి, అందులంటే అర్థమైంది గుడ్డు వాటిని చేసి గుడ్డుగా చేసి వేటిని గుడ్డుగా చేసి అమృతాన్ని రక్షిస్తున్నాయని చెప్పాము కదా రెండు పాములు, వాటిని గుడ్డు వాటిగా చేసి కళ్ళు కనపడకుండా చేసి వాని శిరంబులన్ వాని యొక్క తలలను త్రొక్కి తన యొక్క కాళ్ళతో అణగదొక్కి పరాక్రమంబుం ఎసగన్ పరాక్రమం పరాక్రమంతో ఎసగన్ అందరికీ కూడా తన యొక్క శక్తి సామర్థ్యాలు తెలిసేటట్టుగా అమృతము అమృతంబు కొని అమృతం అంటే అర్థమేంటి అమృతం తన చేతిలో ఉంచండి ఒకసారి అమృత కలశము. సో అమృతం యొక్క అమృతంబు కొని అమృతాన్ని కొని అంటే తీసుకుని గరుడుండున్ గరుత్మంతుడు గగనంబునన్ ఆకాశంలోనికి ఎగసి ఎగిరి యురగుల వద్దకు వచ్చాడు. ఎక్కడ ఎవరి వద్దకు వచ్చాడనా, కార్తివేయ కుమారు అనేటువంటి పాముల వద్దకు వచ్చాడు. వచ్చి ఏం చేశాడు, మరకత హరితం పైన మరకత మణుల వలె ఉన్నటువంటి హరితంబు ప్లస్ అయిన పచ్చనైనటువంటి ఆకుపచ్చనైనటువంటి గ్రీనిష్గా ఉన్నటువంటి దేనిపైన అంటే కుశ ప్లస్ అస్తరాంబున కుశ ప్లస్ ఆస్తరణంబునన్ గర్భల పరుకుల మీద అమృత కలశంబున్ అమృతం యొక్క పాత్రను నిలిపి ఉంచి యురగంబులకున్ ఆ యొక్క పాములకున్ ఏ యొక్క పాములకున్ పద్ర కుమారు అనేటువంటి పాములకున్ చూపి
చూపించి ఇట్లా ఏ ఇట్లు ప్లస్ అది ఏ ఈ విధంగా అన్నాడు. ఎవరన్నారు గరుత్మంతుడు భావం చూడండి. గరుడు తన రెక్కల వల్ల రేగిన దుమ్ముతో వాటి కళ్ళు కనబడకుండా చేశాడు, వాటి తలలను తొక్కి పట్టాడు, అమృతాన్ని తీసుకుని ఆకాశానికి ఎగిరాడు, పద్రువ కుమారుల దగ్గరకు వచ్చాడు. మరగత మునులలాగా పచ్చగా ఉన్న దర్భల పరుపుపై అమృతం ఉన్న పాత్రను పెట్టాడు, దాన్ని పాములకు చూపించి ఇట్లా పలికాడు. చిట్ట చివరి పద్యము జాగ్రత్తగా చూడండి, చాలా ఇంపార్టెంట్ పద్యము. అనిమిషనాద సుగుప్తమైన యమృతము తెచ్చి మీకు నిచ్చితి అస్మజ్జననీ దాస్యము వాసెన్ దినకర పవనాగ్ని తుహిన దీప్తుల కరిగాన్. ఈ విధముగా తాను తెచ్చినటువంటి అమృతం యొక్క కలస పాత్రను, అమృత కలసాన్ని పాత్రను వాటికి చూపిస్తూ ఏమంటున్నాడు చూడండి. అనిమిషనాద, అనిమిషనాథులు అంటే అర్థమేంటి, దేవతలకు రాజు అయినటువంటి, అనిమిషలు అంటే దేవతలు, నాథ అంటే రాజు అయినటువంటి, దేవతలకు రాజు అయినటువంటి దేవేంద్రుని చేత సుగుప్తమైన రహస్యంగా దాచబడినటువంటి యమృతము తెచ్చి దేవేంద్రుని చేత చక్కగా రక్షించబడినటువంటి అటువంటి అమృతాన్ని తెచ్చి మీకు ఇచ్చి తిని మీకు ఇచ్చాను. ఇంతటితో అస్మత్ జనని దాస్యము, అస్మత్ నా యొక్క మరియు జనని నా తల్లి యొక్క దాస్యము వాసెన్ ఇంతటితో పోయింది. దానికి సాక్షులు ఎవరు అని చెప్పేసి అంటున్నాడు. ఎవరి సాక్షిగా చెప్తున్నాడు దానికి సాక్షులుగా? ఇప్పుడు మనకి ప్రకృతిలో సాక్షులు ఎవరంటే పంచభూతాలని చెప్పేసి అంటూ ఉంటాం. అట్లా ఇక్కడ ఎవరెవరు సాక్షులు అని చెప్పి అంటున్నాడు? ఏది, నేను అమృతం తీసుకురావడము, నేను మీకు ఇవ్వడము, ఇదంతా కూడా ఎవరు చూస్తున్నారు అని చెప్పేసి అన్నాడు. ఎవరి సాక్షిగా? దినకర, దినకరుడు సూర్యుడు, పవన వాయువు అంటే గాలి, అగ్ని అగ్ని, తుహిన దీప్తుల చల్లని కిరణాలు కలిగినటువంటి వాడు ఎవరయ్యా అంటే చంద్రుడు. ఈ నలుగురు ఎందుకు కలిగాన్ సాక్షులుగా, ఇందుకు ఈ నలుగురే సాక్షులు అని చెప్పేసి వీళ్ళ సాక్షులుగా నేను నాకు మరియు నా తల్లికి కలిగినటువంటి దాసీతనము బానిసత్వం అనేది ఇంతటితో వాసెన్ అంటే పాసెన్ అంటే పోయింది అని చెప్పేసి అంటున్నాడు అన్నమాట. అంటే ఏం చేస్తాడు, అమృతం పాత్రను తీసుకురావడము, వాటికి చూపించడము, ఈ లోపల అవి ఏం చేస్తామంటాయి, స్నానం కోసం చెప్పేసి నదికి వెళ్తారు, నదికి వెళతారు. ఈ లోపల ఇంద్రుడు వచ్చి అదేంటి గరుత్మంత, అమృతం అంటే ఏంటి, మరణం లేకుండా చేసేటువంటిది కదా, మరి అటువంటి నీచమైనటువంటి పాములకు నువ్వు అమృతాన్ని ఇచ్చి వాటికి మరణం లేకుండా చేస్తావా అని చెప్పేసి అనగానే అప్పుడు గరుత్మంతుడు, నేను వాళ్ళకి ఆ అమృతం అనేది ఇవ్వటం అనేది జరగదు, జస్ట్ వాళ్ళకి చూపించటమే, మరి వాళ్ళకి అమృతం తెచ్చిస్తా అని చెప్పా కదా, వాళ్ళకి అలా అమృతం చూపిస్తాను, వాళ్ళ అటు వెళ్ళని చేసి ఈ లోపల నువ్వు ఇటుగా వచ్చేసి అమృత పాత్రను తీసుకుని వెళ్ళిపో అని చెప్పేసి అంటాడు అనమాట. అంతేగాని అటువంటి భయంకరమైనటువంటి పాములకు ఆ యొక్క అమృతాన్ని ఇస్తే ఇంకేమైనా ఉందా లోకంలో, ఎవరినైనా ఉంచుతాయా, ఏ ప్రాణినైనా ఉంచుతాయా, అవి పొరపాటుని కూడా ఉంచవు. ఈ విధముగా ఆ గరుత్మంతుడు అమృత పాత్రలను వాడికి చూపించటము, అవి పాములన్నీ కలిసి స్నానానికి వెళ్ళి వచ్చేసరికి మళ్ళీ అక్కడ అమృత పాత్ర అనేది కనపడదు. మరి అవి ఏం చేస్తూ ఉంటాయి, కనీసం ఆ అమృత పాత్రను పెట్టేటప్పుడు ఏమన్నా ఒకటో రెండో బిందువులు చుక్కలు పడి ఉంటాయనేటువంటి ఉద్దేశంతో వచ్చి ఆ ఎక్కడ ఏ పచ్చనైనటువంటి ప్రదేశం ఏదైతే గరుత్మంతుడు ఆ అమృత కలస పాత్రను ముంచాడో అక్కడికి వచ్చి వాటి యొక్క నాలుకలతో వాటిని తాకడం అనేది చేస్తాయన్నమాట. అప్పుడు ఆ గడ్డికి ఉన్నటువంటి షార్ప్నెస్ వల్ల ఆ ఒక్కొక్క పాముకు ఉన్నటువంటి ఒక నాలుక రెండు నాలుగులుగా చేరుతుంది. అప్పటి నుంచి పాముకి రెండు నాలుగులు అని చెప్పేసినటువంటి
విషయాన్ని కూడా మనకి పెద్దలు చెబుతూ ఉంటారు. ఇది ఇంతటితో మనకి ఈ అమ్మ కోసం అనేటువంటి పాఠం అనేది పూర్తి అవడం అనేది జరిగింది. తల్లిదండ్రులను గౌరవించండి, మీ గౌరవాన్ని కాపాడుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరి యొక్క తల్లిదండ్రులు వాళ్ళని గౌరవించండి. తమకు తమ యొక్క కష్టాల తమకు కలిగినటువంటి కష్టాలు బాధలన్నింటినీ కూడా తొలగించాలని చెప్పేసి ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.